గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సర్ సిఆర్ఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఏలూరు. నా మనం మోడర్న్ ఫిజిక్స్లో థర్డ్ యూనిట్ అనేటువంటి క్వాంటం మెకానిక్స్లో ఉన్నాము. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ బేసిక్ పోస్టులేట్స్ ఆఫ్ క్వాంటం మెకానిక్స్, స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ జై. సో క్వాంటం మెకానిక్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి దాని ఇంట్రడక్షన్ చూసినట్లయితే గనక, ఫ్రమ్ డి బ్రోగ్లీస్ హైపోథసిస్ వాట్ హీ సేస్, ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. దట్ మీన్స్ పార్టికల్ ఈజ్ హ్యాస్ వేవ్ నేచర్, అట్ ద సేమ్ టైమ్ ఏ వేవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ పార్టికల్ అని డి బ్రోగ్లీ హైపోథసిస్ చెప్తోంది. బట్ వెన్ యూ వాంట్ టు మెజర్ ద బోత్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ సైమల్టేనియస్లీ అండ్ యాక్యురేట్లీ, దేర్ మస్ట్ బి సమ్ అన్సర్టెంటీ విచ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై హైసెన్బర్గ్స్. సో ఏ మ్యాథమెటికల్ రీఫార్మేషన్ యూజింగ్ ఏ వేవ్ ఫంక్షన్ అసోసియేటెడ్ విత్ మ్యాటర్ వేవ్ ఈజ్ నీడెడ్. సో ఈ మ్యాటర్ని అలాగే వేవ్ని రెండింటిని ఎట్ ఏ టైమ్ మెజర్ చేసేటువంటి సందర్భంలో ఎర్రర్స్ వస్తున్నాయని హైసెన్బర్గ్స్ చెప్పడం ద్వారా ఇప్పుడు మనకి ఏం అవసరమైంది అంటే ఒక కొత్త మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కావాలి. ఓకే, సో ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ దేనికి ఉపయోగపడాలి అంటే ఈ మ్యాటర్ వేవ్స్ గురించి, అంటే ఎట్ ఏ టైమ్ మ్యాటర్ గురించి అలాగే వేవ్ గురించి సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలి. ఓకే, సచ్ ఏ మ్యాథమెటికల్ ఫార్మేషన్ ఈజ్ నౌన్ యాజ్ వేవ్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ ఇంట్రడ్యూస్డ్ బై స్క్రోడింగర్. సో ఈ మ్యాటర్ వేవ్స్కి సంబంధించినటువంటి న్యూ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే స్క్రోడింగర్. సో ఆ మెకానిక్స్ని ఏమని పిలుస్తున్నాము అంటే వేవ్ మెకానిక్స్ అని కానీ క్వాంటమ్ మెకానిక్స్ అని కానీ పిలుస్తున్నాం. నౌ పోస్టులేట్స్ ఆఫ్ వేవ్ మెకానిక్స్. సో ఈ వేవ్ మెకానిక్స్ యొక్క పోస్టులేట్స్ చూద్దాము. సో ఫస్ట్ పోస్టులేట్, వేవ్ ఫంక్షన్ టు డిస్క్రైబ్ ఫిజికల్ సిస్టమ్. దెర్ ఈజ్ ఎన్ అసోసియేటెడ్ వేవ్ ఫంక్షన్ సై విత్ ద సిస్టమ్ అండ్ ఎనీ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్లీ యాజ్ పాసిబుల్ బై దిస్ వేవ్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద స్టేట్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ వేవ్ ఫంక్షన్ అనే దాన్ని ఎలాంటిది ఎజ్యూమ్ చేసుకోవాలి అంటే మనం ఆ వేవ్ ఫంక్షన్ సహాయంతో ఒక సిస్టమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్క్రైబ్ చేయగలగాలి. ఆ సిస్టంలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ని కూడా మనం ఈజీగా డిస్క్రైబ్ చేయగలిగేటువంటి దాన్ని వేవ్ ఫంక్షన్ కింద అంటున్నాము. ఆ వేవ్ ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ, సై అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ వేవ్ ఫంక్షన్ని ఏమని కూడా పిలవచ్చు అంటే స్టేట్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో ఫర్ ఏ వేవ్ ఫంక్షన్ సై టు డిస్క్రైబ్ ఎనీ ఫిజికల్ సిస్టమ్ ద ఫాలోయింగ్ బౌండరీ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. అయితే ఒక సిస్టమ్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసేటువంటి వేవ్ ఫంక్షన్ కంపల్సరీగా ఎలాంటి బౌండరీ కండిషన్స్ని ఒబే చెయ్యాలో నౌ ఇప్పుడు చూద్దాం. సై ఆఫ్ ఎక్స్ యాజ్ వెల్ యాజ్ డి సై ఆఫ్ ఎక్స్ మస్ట్ బి ఫైనైట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే ఆ పార్టికల్ని రిప్రజెంట్ చేసేటువంటి వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ కంపల్సరిగా ఎలా ఉండాలి, ఫైనైట్ వాల్యూ కలిగి ఉండాలి. బికాస్ ఈ వేవ్ ఫంక్షన్ అనేది పార్టికల్ని వేవ్ని రెండింటినీ డిస్క్రైబ్ చేయాలి కాబట్టి పార్టికల్ గురించి మనం డిస్క్రైబ్ చేసేటువంటి ఫంక్షన్ కంపల్సరిగా లిమిటెడ్ వాల్యూ కలిగి ఉండాలి. సో ఆ లిమిటెడ్ వాల్యూ అని చెప్పడం కోసం ఇక్కడ ఫైనైట్ అని చెప్తున్నారు. సో ఆ ఫంక్షన్ కంపల్సరిగా ఎలాంటి వాల్యూస్ కలిగి ఉండాలంటే ఫైనైట్ వాల్యూ కలిగి ఉండాలి. సై ఆఫ్ ఎక్స్ యాజ్ వెల్ యాజ్ డి సై ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ మస్ట్ బి కంటిన్యూస్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద రీజన్ ఎక్సెప్ట్ వేర్ ద పొటెన్షియల్ వి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఇన్ఫైనైట్. దీని అర్థం ఏంటి అంటే పార్టికల్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉందో అక్కడ ఆ పార్టికల్ మీద ఎటువంటి పొటెన్షియల్ ఉండడానికి అవకాశం లేదు, బికాస్ అది ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విత్ ఇన్ ద రీజియన్లో, ఓకే, ఆ పార్టికల్ని రిప్రజెంట్ చేసేటువంటి ఆ వేవ్ ఫంక్షన్ అలాగే దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్కి కంటిన్యూస్ వాల్యూ ఉండాలి. ఎందుకంటే పార్టికల్ విత్ ఇన్ ద స్పేస్లో ఈజీగా అది మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ టర్మ్స్ రెండు కూడా కంటిన్యూస్గా ఉండాలి. అయితే ఎక్కడైతే పార్టికల్ ఉండడానికి ఎగ్జిస్టెన్స్ లేదో అక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది అని చెప్తామంటే ఇన్ఫైనైట్ ఉంది అని చెప్తాం. సో పొటెన్షియల్ ఇన్ఫైనైట్ ఉంది అంటే అక్కడ పార్టికల్ లేదు అని అర్థం. పొటెన్షియల్ లేదు అంటే పార్టికల్ అక్కడ ఫ్రీగా మూవ్ అవుతోంది అని అర్థం.
psi of x as well as d psi of x by dx must be single valued for all x in the region. Okay, again, పార్టికల్ని రిప్రజెంట్ చేసేటువంటి ఫంక్షన్ దాని యొక్క ప్రాపర్ ఫస్ట్ డెరివేటివ్ కంపల్సరీ ఎలాంటి వాల్యూస్ కలిగి ఉండాలంటే ఎట్ ఏ టైం దానికి ఒక సింగిల్ వాల్యూ మాత్రమే ఉండాలి. ద అనదర్ కండిషన్ ఈజ్ అకార్డింగ్ టు బాన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఇన్ వాల్యూమ్ డీ టౌ ఈక్వల్స్ టు డిఎక్స్ డివై డిజెడ్ ఈజ్ గివెన్ బై మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ అయితే ఈ సై ఆఫ్ ఎక్స్ అనే దాన్ని మనం పార్టికల్ని వేవ్ని కలిపి రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసిన ఫంక్షన్ కింద రిప్రజెంట్ చేశాం కాబట్టి ఈ బాన్ అనేటువంటి ఆయన ఒక ఈక్వేషన్ డిరైవ్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారు అంటే విత్ ఇన్ ద స్పేస్లో ఆర్ ఏదైనా ఒక స్మాల్ వాల్యూమ్లో వాల్యూమ్ అనే సర్కిల్లో ఆ వాల్యూమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, త్రీ డైమెన్షనల్ కాబట్టి డిఎక్స్ డివై డిజెడ్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సో విత్ ఇన్ ది స్మాల్ వాల్యూమ్లో పార్టికల్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఉండేటువంటి ప్రాబిలిటీకి ఫార్ములా దిస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, అయితే ఇది వెరీ స్మాల్ వాల్యూమ్లో పార్టికల్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్నటువంటి ప్రాబిలిటీ కాబట్టి టోటల్ స్పేస్లో పార్టికల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందో కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. అదేంటి అంటే ద టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ సమ్వేర్ ఇన్ స్పేస్ ఈజ్ యూనిటీ. పార్టికల్ ఎట్ ఏ టైమ్ ఎన్ని చోట్ల ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒక చోట ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ ద స్పేస్లో పార్టికల్ని మనం ఎన్ని చోట్ల చూడగలుగుతాం, ఒక చోటే చూడగలుగుతాం. కాబట్టి ఆ టోటల్ ప్రాబిలిటీని ఎంతని చెప్తున్నారంటే 1 కింద చెప్తున్నారు. సో టోటల్ ప్రాబిలిటీ అన్నాం కాబట్టి ఈ పై ఉన్నటువంటి ఈక్వేషన్కి ఏం అప్లై చేస్తున్నాము, ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ రిప్రజెంట్స్ టోటల్ వాల్యూ. ఓకే, మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ అన్నా సై ఇంటూ సై స్టార్ అన్నా సేమే. ఓకే, సో సై ఇంటూ సై స్టార్ డిఎక్స్ డివై డిజెడ్ షుడ్ బి ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ సమ్వేర్ ఇన్ స్పేస్. This value must be equals to 1 and this condition is called normalization condition. Okay, ikkada psi anedi function, wave function anukunte psi star anedi dan yokka complex function avutundi. Second postulate, operators for observable quantities. With every dynamical variable there is associated an operator. సో ఎలాగైతే మనం నార్మల్ క్యాలిక్యులేషన్లో ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ కానీ ఎనర్జీ కానీ మొమెంటం కానీ ఇలా పొజిషన్ కానీ ఇలాంటి టర్మ్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ క్వాంటం మెకానిక్స్లో కొన్ని ఆపరేటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఏదైతే మనం ఫిజికల్గా మెజర్ చేయగలుగుతామో ఆ ప్రతి ఒక్క డైనమికల్ వేరియబుల్కి ఒక ఆపరేటర్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. So the table given below shows some quantum mechanical operators corresponding to different classical observable quantities. So manu edaithe classical mechanics lo represent chestunnamo vaatini ikkada quantum mechanics lo operator sahayamtho represent chestamu. So vaati yokka representation ela undanedi ikkada chudandi. So cartesian components of position x y z particle yokka position ni represent cheyadaniki mana use chesetuvanti x y z ni quantum mechanics ku vachesarakalla ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి, ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్. ఓకే, అంటే ఈ రిప్రజెంటేషన్ కనిపించింది అంటే అది దేనికి సంబంధించింది అంటే ఆ పార్టికల్ యొక్క త్రీ డైమెన్షనల్ పొజిషన్ కోఆర్డినేట్స్ యొక్క ఆపరేటర్స్ అని అర్థం. ఓకే, అలాగే ఇన్ జనరల్గా ఎక్స్ వై జెడ్లు కాకుండా జనరల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు పొజిషన్ వెక్టార్ని మనం ఆర్ బార్తో రిప్రజెంట్ చేస్తాం, అదే ఇక్కడ దాన్ని ఆర్ క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. మొమెంటం వచ్చేసరికల్లా క్లాసికల్ థియరీలో పీతో రిప్రజెంట్ చేస్తున్నాము, క్వాంటం మెకానిక్స్కి వచ్చేసరికల్లా ఆ మొమెంటం అనేటువంటి దాన్ని ఈ ఆపరేటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దీన్ని ఎలా ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే మైనస్ ఐ హెచ్ క్రాస్ డెల్ బార్. మొమెంటంని ఇండివిజువల్గా ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్కి వచ్చేసరికల్లా ఈ సింపుల్ ఈ డెల్ బార్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. చూడండి ఎలాగైందో, మొమెంటం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికల్లా మైనస్ ఐ హెచ్ క్రాస్ డో బై డో ఎక్స్, అలాగే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ వచ్చేసరికల్లా మైనస్ ఐ హెచ్ క్రాస్ డో బై డో వై, అలాగే విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్ వచ్చేసరికల్లా మైనస్ ఐ హెచ్ క్రాస్ డో బై డో జెడ్.
అలాగే పార్టికల్ యొక్క టోటల్ ఎనర్జీని జనరల్గా ఈతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికల్లా ఆపరేటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి, ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ. ఓకే, వీటన్నిటినీ కూడా ఏమని పిలుస్తాము అంటే ఆపరేటర్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ ఆపరేటర్స్ ద్వారా ఆ పార్టికల్కు ఉన్నటువంటి ఎనర్జీ కానీ, మొమెంటం కానీ, పొజిషన్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్యాప్ అనేటువంటి సింబల్ కనిపించింది అంటే కంపల్సరీగా అది ఆపరేటర్ అని అర్థమవుతుంది. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డైనమికల్ క్వాంటిటీ. సో మనం ఏదైతే ఇప్పుడు ఫిజికల్గా మెజర్ చేసేటువంటి డైనమికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక మనం మెజర్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ యావరేజ్ వాల్యూని ఇక్కడ ఏమని పిలుస్తున్నారంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ అని పిలుస్తున్నారు. చూడండి ఇక్కడ రిప్రజెంటేషన్, ద ఎక్స్పెక్టెడ్ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఏ డైనమికల్ క్వాంటిటీ ఈజ్ ద మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ఏ సింగిల్ మెజర్మెంట్. ఓకే, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఒక డైనమికల్ క్వాంటిటీని మనం మెజర్ చేస్తున్నప్పుడు దాని యొక్క సింగిల్ మెజర్మెంట్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేసేటువంటి వర్డ్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ అని కానీ యావరేజ్ వాల్యూ అని కానీ పిలుస్తారు. సో దీన్ని మరొక రకంగా కూడా డిఫైన్ చేయొచ్చు, అదేంటంటే ద యావరేజ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆన్ ఇండిపెండెంట్ సిస్టమ్. ఏదైనా ఒక ఇండిపెండెంట్ సిస్టంలో మనం ఏదైనా ఒక ఫిజికల్ వేరియబుల్ని మనం మెజర్ చేసినప్పుడు వీ మస్ట్ మెజర్ ఏ లాట్ ఆఫ్ వాల్యూస్. సో అవుట్ ఆఫ్ దట్ లాట్ ఆఫ్ వాల్యూస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్. సో ఆ యావరేజ్ వాల్యూని ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అని పిలుస్తున్నాము. యావరేజ్ అని చెప్పడం కోసం ఏం చేస్తున్నాము, ఏదైతే మనం ఆ డైనమికల్ క్వాంటిటీని మెజర్ చేస్తున్నామో ఆ డైనమికల్ క్వాంటిటీ ఇక్కడ ఓతో రిప్రజెంట్ చేస్తున్నాము, దానికి యావరేజ్ అని చెప్పడం కోసం ఇక్కడ ఈ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాము. సో ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ పెట్టాము అంటే కంపల్సరీగా అది ఆ పర్టికులర్ డైనమికల్ క్వాంటిటీ యొక్క యావరేజ్ వాల్యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అని అర్థం. సో దాన్ని ఎలా రాస్తున్నాము చూడండి, మనం ఏదైతే వేవ్ ఫంక్షన్ తీసుకున్నామో ఆ వేవ్ ఫంక్షన్ మీద ఆ ఆపరేటర్ని, దట్ మీన్స్ ఆ డైనమికల్ క్వాంటిటీ యొక్క ఆపరేటర్ని ఆపరేట్ చేసి దాన్ని టోటల్ ప్రాబబిలిటీతో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఓ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సై స్టార్ ఓ క్యాప్ సై డిఎక్స్ డివై డిజెడ్ హోల్ డివైడెడ్ బై ఇంటిగ్రల్ ఆఫ్ సై స్టార్ సై డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే కనుక మనం ఎక్స్పెరిమెంట్లో చేసేటప్పుడు 4-5 రీడింగ్స్ తీసుకుంటాం. 4-5 రీడింగ్స్ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఏం చేస్తాము, వాటన్నిటికీ యావరేజ్ కట్టి ఫైనల్ రిజల్ట్ రాస్తాం. ఓకే, వై వీ గెట్టింగ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీన్స్ టు రెడ్యూస్ ద ఎర్రర్. సేమ్ అదేవిధంగా అక్కడ ఎలాగైతే మీరు యావరేజ్ కడుతున్నారో అలాగే ఈ క్వాంటమ్ మెకానిక్స్లో కూడా మనం తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ యొక్క యావరేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి డిస్క్రైబ్ చేసినటువంటి ఫార్ములా ఇది. నౌ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్. ఈ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్ దేనికి ఉపయోగపడతాయంటే మ్యాటర్ వేవ్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగించేటువంటి వేవ్ ఈక్వేషన్స్ అన్నమాట. అందుకే ఈ ఈక్వేషన్స్ని ఏమని కూడా పిలుస్తున్నారు, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. ఓకే, సో స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ డిస్క్రైబ్స్ ద వేవ్ నేచర్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ద మ్యాథమెటికల్ ఫామ్. సో పార్టికల్లో ఉన్నటువంటి వేవ్ నేచర్ని డిస్క్రైబ్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈక్వేషన్స్. ఓకే, సో ఈయన ఏం చేశారు, 2 new types ఆఫ్ వేవ్ ఈక్వేషన్స్ని ఇక్కడ డిరైవ్ చేయడం జరిగింది. వాటిని ఏమని పిలుస్తున్నాము, ఒకటి టైం ఇండిపెండెంట్ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, రెండోది టైం డిపెండెంట్ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అని పిలుస్తున్నాం. సో ఇందులో ఫస్ట్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో స్క్రోడింగర్ ఈ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేశారు అంటే మ్యాటర్ వేవ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాబట్టి డి బ్రోగ్లీ చెప్పినటువంటి మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంత్ని అలాగే వేవ్కి సంబంధించినటువంటి జనరల్ ఈక్వేషన్ని తీసుకొని ఆ రెండింటి ద్వారా ఈ ఈక్వేషన్ని డిరైవ్ చేయడం జరిగింది. చూడండి, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ ఎమ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్ హూజ్ వేవ్ లెంత్ ఈస్ గివెన్ బై లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ బై ఎంవి.
ఓకే. అయితే ఈ పార్టికల్కి వేవ్ నేచర్ కూడా ఉంది కాబట్టి ఆ పార్టికల్తో ఉన్నటువంటి వేవ్ ప్రాపర్టీస్ని, వేవ్తో ఉన్నటువంటి పార్టికల్ని డిస్క్రైబ్ చేయడం కోసం హీ టేకెన్ ఏ వేవ్ ఈక్వేషన్. సో ఆ వేవ్ ఈక్వేషన్ ద్వారా ఏం చేయొచ్చు మనం, పార్టికల్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేశారు చూడండి, కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అసోసియేటెడ్ విత్ పార్టికల్. సో ఒక పార్టికల్తో అసోసియేట్ అయి ఉన్నటువంటి వేవ్స్ని ఎజ్యూమ్ చేసుకోమన్నారు. సో ఆ పార్టికల్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే కంపల్సరిగా పొజిషన్ కోఆర్డినేట్స్ కావాలి. కాబట్టి లెట్ ఎక్స్వైజెడ్ బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పార్టికల్. ఓకే, అయితే ఈ పార్టికల్కి సైమల్టేనియస్గా ఏముంది, వేవ్ నేచర్ కూడా ఉంది. కాబట్టి ఆ వేవ్ నేచర్ని డిస్క్రైబ్ చేయడం కోసం సై ద వేవ్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ద డీ బ్రోగ్లీ అట్ ఎనీ టైమ్. వేవ్ గురించి కూడా డిస్క్రైబ్ చేయాలి కాబట్టి వేవ్ని డిస్క్రైబ్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫంక్షన్ సై అన్నమాట. అది ఏం చెప్తుంది మనకి, వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ని అట్ ఎనీ టైం డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నారు, ఈ సైన్ ఏమని పిలుస్తున్నారు, వేవ్ ఫంక్షన్ అని పిలుస్తున్నారు. అయితే వేవ్ ఫంక్షన్ కంపల్సరిగా ఎలాంటి ప్రాపర్టీస్ కలిగి ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి ఫైనైట్, సింగిల్ వాల్యూడ్, పీరియాడిక్. ఓకే, అంటే దాని యొక్క వాల్యూని మనం మెజర్ చేయగలిగేలా ఉండాలి. ఎట్ ఏ టైం దానికి ఎన్ని వాల్యూస్ ఉండాలంటే ఓన్లీ వన్ వాల్యూ ఉండాలి. అలాగే దాని యొక్క వాల్యూస్ ఏమవ్వాలి, ఫర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఆ వాల్యూస్ ఏమవుతూ ఉండాలి, రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఈ విధమైనటువంటి ప్రాపర్టీస్ కలిగి ఉండాలి. నౌ ఇప్పుడు మన ఈక్వేషన్ డిరైవ్ చేయడం కోసం ఏం తీసుకుంటున్నాం చూడండి, క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మోషన్, వేవ్ మోషన్ని డిస్క్రైబ్ చేసేటువంటి ఈక్వేషన్ తీసుకున్నాం. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్. ఆ ఈక్వేషన్ని ఈ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై, దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో ఇక్కడ ఈ డెల్ అని రిప్రజెంట్ చేయడానికి కారణం ఏంటి, ఆ డెల్ స్క్వేర్ అని రిప్రజెంట్ చేయడానికి కారణం ఏంటి అంటే డెల్ స్క్వేర్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. సో ఈ డెల్ స్క్వేర్ని ఏమని పిలుస్తున్నారు, లాప్లాషియన్ ఆపరేటర్ అని పిలుస్తున్నారు. అలాగే ఇక్కడ వి వచ్చేసరికి ఏంటంటే వేవ్ యొక్క వెలాసిటీ. సో ఈ టైప్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్కి సొల్యూషన్ని మనం ఇప్పుడు ఎజ్యూమ్ చేసుకోవాలి. కాబట్టి ఆ సొల్యూషన్ని ఎలా ఎజ్యూమ్ చేస్తున్నారు, ఇక్కడ సై ఈక్వల్స్ టు సై నాట్ సైన్ 2π న్యూటన్ని ఈక్వేషన్ 1 యొక్క సొల్యూషన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాము, దీన్ని ఈక్వేషన్ 2 అన్నారు. ఓకే, సో అయితే సైన్లో ఉన్నటువంటి టర్మ్స్లో న్యూ అనే దాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కింద రిప్రజెంట్ చేస్తాం. వేవ్ అన్నాం కాబట్టి వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ న్యూ అవుతుంది. సో ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏం చేద్దాము అంటే 2 times డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, సో డో సై బై డో టీ ఈక్వల్స్ టు సై నాట్ అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది. సై కాస్త ఏమైంది మీకు ఇక్కడ కాస్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ముందున్నటువంటి 2π న్యూ అనేది ఇక్కడికి వచ్చింది. సో టోటల్గా డో సై బై డో టీ ఈక్వల్స్ టు సై నాట్ 2π న్యూ కాస్ 2π న్యూ టీ కింద కన్వర్ట్ అయింది. అగైన్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే కనుక డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్స్ టు సై నాట్ యాస్టీస్గానే ఉంది, కాస్ సైన్గా కన్వర్ట్ అవ్వడం వల్ల మైనస్ వచ్చింది. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి మళ్ళీ ఈ 2π న్యూ ఫ్రంట్కి వచ్చింది. సో 2π న్యూ హోల్ స్క్వేర్ అయింది. సో ఒకసారి ఈ ఈక్వేషన్ కనుక మీరు జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే కనుక సై నాట్ సైన్ 2π న్యూటీ అనేటువంటి మనం ఎజ్యూమ్ చేసుకున్నటువంటి ఫంక్షన్ అగైన్ వచ్చింది. కాబట్టి ఈ మొత్తం ప్లేస్లో ఏం పెట్టేయచ్చు, సింపుల్గా సై పెట్టేయచ్చు. 2π న్యూని ఎలా 2π న్యూ హోల్ స్క్వేర్ని ఎలా రిప్రజెంట్ చేసుకున్నామంటే 4π స్క్వేర్ న్యూ స్క్వేర్, ఫ్రీక్వెన్సీ స్క్వేర్ని కాస్త ఎలా రాసుకున్నారు, వెలాసిటీ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ కింద, దట్ మీన్స్ వేవ్ లెంత్ స్క్వేర్ కింద రాసుకున్నాము. దీనికి ఈక్వేషన్ 3 అన్నారు. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 1, సో రెండు ఈక్వేషన్స్లోనూ మనకి అక్కడ కామన్గా ఏముంది అంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ కామన్గా ఉంది. కాబట్టి రెండింటిని కంపేర్ చేసాం. సో కంపేర్ చేస్తే వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై ఈక్వల్స్ టు మైనస్ 4π స్క్వేర్ న్యూ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ సై. సో
వి స్క్వేర్ కామన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఈ మైనస్ ఈ టూ ఉన్నటువంటి టర్మ్ ఇటువైపు తీసుకురావడంలో ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అయింది. డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π² / λ² సై ఈక్వల్స్ టు 0, దీని ఈక్వేషన్ 4 అన్నాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి లాంబ్డాని మనం రీప్లేస్ చేస్తున్నాం. దానికోసం డి బ్రోగ్లీ రిలేషన్ యూస్ చేసుకున్నాము. సో ఫ్రమ్ డి బ్రోగ్లీ లాంబ్డాని ఎలా రాసుకోవచ్చు, h/mv కింద రాసుకున్నాం. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే గనక డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π² అలాగే ఉంది, 1λ² ఉండడం చేత ఇక్కడ ఇది రివర్స్ అయింది. సో m² v² / h² సై ఈక్వల్స్ టు 0 కింద రాసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 5 అన్నాం. ఓకే, సో నౌ ఇఫ్ ఈ అండ్ వి బి ద టోటల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ఈ పార్టికల్ ఇన్ మోషన్లో ఉంది కాబట్టి కంపల్సరీగా ఇట్ కంటెంట్స్ ఎనర్జీ ఉంటుంది. సో క్యాపిటల్ ఈ అనేది టోటల్ ఎనర్జీ అనుకోమంటున్నారు, వి అనేది ఏమో పొటెన్షియల్ ఎనర్జీ అనుకున్నట్లయితే కనుక సింపుల్గా కైనెటిక్ ఎనర్జీని ఎలా రాసుకోవచ్చు, టోటల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ కింద రాసుకోవచ్చు. ఓకే, సో ఆ కైనెటిక్ ఎనర్జీ ఫామ్ని ఈ విధంగా మోడిఫై చేయడం జరిగింది. m² v² ఇలాగే ఉంచేసాం, 2m ఇటువైపు వెళ్తే 2m(e-v) కింద కన్వర్ట్ అయింది. సో ఈ ఈక్వేషన్ 6ని ఇందాక ఉన్నటువంటి ఆ m² v² సబ్స్టిట్యూట్ చేశారు. సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π² / h² 2m(e-v) ఆఫ్ సై ఈక్వల్స్ టు 0 అయింది. ఈ 4 2 మల్టిపుల్ చేస్తే 8 అవుతుంది, 8π² m/h² కింద కన్వర్ట్ అయింది. ఈ మొత్తం ఈక్వేషన్నే దట్ ఈస్ డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π² m/h² (e-v) ఆఫ్ సై ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 7 అండ్ దిస్ ఈజ్ నౌన్ యాజ్ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఓకే, ఈ ఈక్వేషన్ ఇంకా నెంబర్ ఆఫ్ వేస్లోకి మార్చుకోవచ్చు. సో 1/1 చూద్దాం. సో ఇక్కడ h² ఉంది, పైన ఏమో 8π² ఉంది కాబట్టి h/2πని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే h క్రాస్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆ విధంగా తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ h² ఇక్కడ పైన 8π² ఉండటం చేత ఈ మొత్తాన్ని కూడా మనం ఎలా రిప్లేస్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π² 2 మాత్రం మిగిలిపోతుంది, 4π² / h² ఎలా రాసుకోవచ్చు, 1/h క్రాస్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ 2m/h² (e-v) ఆఫ్ సై ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 8 అండ్ దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ని ఇలా రాసినా స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని దాన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. నో, సో ఈ ఈక్వేషన్ ఇంకా మోడిఫై చేసుకున్నట్లయితే కనుక సో ఈక్వేషన్ ఏం చేశారు చూడండి. ఇక్కడ e-v స్ప్లిట్ చేసుకున్నాం, అంటే ఈ టోటల్ ఎనర్జీ టర్మ్ను అటువైపు తీసుకెళ్ళాము, పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ని ఇటువైపు ఉంచేసాం. సో ఈసై అనేది ఇటువైపుకి వెళ్తే -ఈసై అవుతుంది. సో మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కనుక మీరు మైనస్తో మల్టిపుల్ చేసినట్లయితే కనుక ఈ ఈక్వేషన్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. -h² / 2m² + v(ψ) = ψ. దిస్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. అండ్ దిస్ ఈజ్ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి మొత్తం టర్మ్ని కూడా మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటే విత్ ఏ ఆపరేటర్. ఓకే, ఈ చూడండి ఇక్కడ పైన క్యాప్ కనిపిస్తుంది కదా, సో క్యాప్ ఉంది అంటే కంపల్సరీగా అది ఆపరేటర్. దీన్ని h/ψ = ψ కింద రిప్రజెంట్ చేస్తాము. ఇలా రిప్రజెంట్ చేసినా సరే అది స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అనే అర్థం. ఓకే, సో ఈ h/ని ఏమని పిలుస్తున్నాం ఇక్కడ, హామిల్టోనియన్ ఆపరేటర్ అని పిలుస్తున్నాం. దాని వాల్యూ ఎంత అంటే -h² / 2m² + v అనేది హామిల్టోనియన్ ఆపరేటర్. ఓకే, సో ఎక్కడైనా సరే మనం ఈ ఆపరేటర్ని ఈ విధంగానే యూస్ చేసుకుంటాం. అయితే ఒకవేళ పార్టికల్ కనుక ఫ్రీగా ఉన్నట్లయితే కనుక పార్టికల్ కనుక ఫ్రీగా ఉంటే చెప్పుకున్నాం మనం పొటెన్షియల్ మస్ట్ బి 0 అని అర్థం. సో పొటెన్షియల్ 0 అన్నాం కాబట్టి ఈ టర్మ్లో వి ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక స్క్రోడింగర్ ఈక్వేషన్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి. డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m(e/h² / ψ) = 0 అవుతుంది. ఓకే, నౌ
ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. ఓకే, సై బేస్ చేసుకుంటేనే మనం మ్యాటర్ వేవ్స్ని డిస్క్రైబ్ చేయడం కుదురుతుందని బిగినింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ద వేరియబుల్ క్వాంటిటీ విచ్ క్యారెక్టరైజెస్ డీ బ్రోగ్లీ వేవ్ ఈజ్ కాల్డ్ యాజ్ వేవ్ ఫంక్షన్ సై. డీ బ్రోగ్లీ యొక్క వేవ్ని డిస్క్రైబ్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి వేవ్ ఫంక్షన్ని సై అన్నమాట. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ క్వాంటిటీ, కెనాట్ బి మెజర్డ్. సో దాన్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయడం కుదరదు. అయితే దీని సహాయంతో మనకి ఏం తెలుస్తాయంటే సై ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ మ్యాటర్ వేవ్. వేవ్ అన్నాం కాబట్టి కంపల్సరిగా దానికి యాంప్లిట్యూడు, ఈ ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ టర్మ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ సై అనేది ఏమి రిప్రజెంట్ చేస్తున్నారు, వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తున్నారంట. మరి సై అనేది వేవ్ని రిప్రజెంట్ చేస్తుంటే దాని యొక్క పార్టికల్ నేచర్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే చూడండి ఇక్కడ, దెన్ ద పార్టికల్ డెన్సిటీ అట్ దట్ పాయింట్ మే బీ టేకెన్ యాజ్ ప్రపోర్షనల్ టు సై స్క్వేర్. అంటే సై అనేది వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని డిస్క్రైబ్ చేస్తుందంటే, అంటే వేవ్ నేచర్ని చెప్తున్నట్లయితే గనక సై స్క్వేర్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనకి వితిన్ ద స్పేస్లో పార్టికల్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా, అందుకే దీన్ని సై స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు పార్టికల్ డెన్సిటీ అని చెప్తున్నారు. అంటే దీని సహాయంతో మనం పార్టికల్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, సో వెన్ సై స్క్వేర్ ఈజ్ మల్టిపుల్డ్ బై ద ఛార్జ్ ఆఫ్ ద పార్టికల్ ద ఛార్జ్ డెన్సిటీ ఈజ్ అబ్టైన్డ్. అయితే ఈ మ్యాటర్ వేవ్స్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి నెక్స్ట్ మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాటమ్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎగ్జిస్టెన్స్ గురించి, వీటి గురించి తెలుసుకోవడానికి ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఈ పార్ట్ మనకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఎలక్ట్రాన్ గురించి తెలుసుకోవాలంటే ఎలక్ట్రాన్ అనేది ఛార్జ్డ్ పార్టికల్ కదా. సో ఆ ఛార్జ్డ్ పార్టికల్ గురించి ఈ సై స్క్వేర్ అనేటువంటి టర్మ్ ఎలా తెలియజేస్తుంది అంటే, సింపుల్గా ఈ సై స్క్వేర్ని కనుక మనం ఏ ఛార్జ్డ్ పార్టికల్ గురించి అయితే క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఛార్జ్తో కనుక మల్టిపుల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏమిస్తుంది మనకి, అది ఛార్జ్ డెన్సిటీని కూడా చెప్తుంది. అంటే పర్టిక్యులర్ ఛార్జ్ విత్ ఇన్ ద స్పేస్లో ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని ఈ సై స్క్వేర్ అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ వే సై స్క్వేర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ. సో సై స్క్వేర్ అనేది ఛార్జ్ గురించి తెలియజేస్తోంది, సై అనేదేమో ఆ ఛార్జ్డ్ పార్టికల్తో అసోసియేట్ అయి ఉన్నటువంటి వేవ్ గురించి తెలియజేస్తోంది. ఓకే, అకార్డింగ్ టు మ్యాక్స్ బోర్న్ సై సై స్టార్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్. సో ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నాం కదా, ఇది వేవ్ ఫంక్షన్ అనుకుంటే ఇది దాని యొక్క కాంప్లెక్స్ వేవ్ ఫంక్షన్ అనమాట. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము. ఇదేం చెప్తుందని చెప్పుకుంటున్నాము, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఇన్ ద స్టేట్ సై, విత్ ఇన్ ద స్టేట్లో పార్టికల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ స్టేట్ గురించి చెప్పడానికి ఉపయోగించేటువంటి సైన్ ఏమని పిలుస్తున్నాము, స్టేట్ ఫంక్షన్ అని కానీ వేవ్ ఫంక్షన్ అని కానీ పిలుస్తున్నాం. సో ఈ రకంగా మనం మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్తో మనం ఏం తెలుసుకోవచ్చు, ప్రాబబిలిటీ డెన్సిటీ. ఓకే, అంటే పార్టికల్ ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని సై స్క్వేర్ సహాయంతో తెలుసుకోవచ్చు. సో ఫర్ ద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ సమ్వేర్ ఇన్ స్పేస్ ఈజ్ యూనిటీ. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, విత్ ఇన్ ద స్పేస్లో పార్టికల్ ఎట్ ఏ టైం ఎన్ని చోట్ల ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒక ప్లేస్లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ ద స్పేస్లో టోటల్ ప్రాబబిలిటీ అనే సరికల్లా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి, విత్ ఇన్ ద వాల్యూమ్ అన్నాం కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్, పార్టికల్ గురించి చెప్పగలిగేటువంటిది మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్లో మనం ఫైండ్అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాము, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ ఈక్వల్స్ టు 1. ఇలా ఉంది అంటే దాని అర్థం ఏంటి, టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ సమ్వేర్ ఇన్ స్పేస్ ఈజ్ 1 అని అర్థం. దీన్ని ఆల్రెడీ ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం, దీన్ని నార్మలైజేషన్ కండిషన్ అని పిలవచ్చు, లేదంటే సై ఈ కండిషన్ని ఒబే చేస్తున్నట్లయితే కనుక సై నార్మలైజ్ అయ్యింది అని అర్థం. ఓకే, ఇఫ్ సపోజ్ మనం ఏ స్పేస్లో అయితే పార్టికల్ని ఫైండ్అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ స్పేస్లో పార్టికల్ లేదు అనుకున్నట్లయితే కనుక, ఓకే, అటువంటి సందర్భంలో లేనప్పుడు మనం ఎంత ట్రై చేసినా సరే ఆ పార్టికల్ని మనం ఫైండ్అవుట్ చేయలేం. కాబట్టి సింపుల్గా ద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ వాల్యూ ఏమైపోతుంది మీకు, 0 అవుతుంది.
పార్టికల్ ఉంటే ఒక చోటే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్ ప్రాబిలిటీ వాల్యూ 1 అవుతుంది. అదే పార్టికల్ అసలు అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే కనుక దట్ వాల్యూ బికమ్స్ 0. థ్యాంక్ యూ.